సామాజిక సేవకు ప్రతిరూపంగా ఆపదలో ఉన్న వారికి అండగా రెడ్ క్రాస్ అందిస్తున్న సేవలు అనుసరణీయమని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. రెడ్ క్రాస్ అవార్డులు దక్కించుకున్న ప్రతినిధులను ఆయన అభినందించారు. రాష్ట్రంలో వెదురు పెంపకాన్ని చేపట్టేలా రైతులను అన్ని విధాలా ప్రోత్సహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర బ్యాంబూ మిషన్ అధ్యక్షులు డాక్టర్ సమీర్ శర్మ అధికారులను ఆదేశించారు. అటవీ ప్రాంతాలతో పాటు ఆర్ఓఎఫ్ఆర్ భూములు, ప్రైవేట్ భూములు, వివిధ గట్లపైన వెదురు పెంపకాన్ని విరివిగా చేపట్టేలా చూడాలని అధికారులకు సూచించారు. అమరావతి సచివాలయంలో రాష్ట్ర బ్యాంబూ మిషన్ సమావేశం సీఎస్ అధ్యక్షతన జరిగింది. సంబంధిత విభాగాల ఉన్నతాధికారులు పాల్గొని వెదురు ఉత్పత్తి పెంపుదలకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. రాజధాని పేరుతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసిన అరాచకాలకు హద్దే లేదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. ఐదేళ్ల చంద్రబాబు పాలన అన్యాయానికి, అరాచకాలకు, నిరంకుశానికి, మాఫియాకు ఒక ఉదాహరణగా నిలిచిందని ఆయన విమర్శించారు. విజయవాడ రాజమహేంద్రవరాల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన సుందరీకరణ పనుల ప్రగతిపై సీఎస్ సమీర్ శర్మ సమీక్షించారు. సాలిడ్ లిక్విడ్ వేస్ట్ల నిర్వహణ, కాలువల సుందరీకరణ అంశాలపై అమరావతి సచివాలయం మొదటి బ్లాక్లో సీఎస్ సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. ఈ రెండు నగరాల పరిధిలో సిటీ బ్యూటిఫికేషన్ అంశాలకు సంబంధించి పలు విషయాలను అధికారులతో ఆయన చర్చించారు. వివిధ కాలువల సుందరీకరణ పనులకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి బాటలోని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల అభ్యున్నతికి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, వసంత వెంకట కృష్ణ ప్రసాద్ అన్నారు. 30 లక్షల మందికి ఇళ్లు, ఇళ్ల పట్టాలు ఇచ్చిన గొప్ప మనసున్న వ్యక్తి సీఎం జగన్ అని వారు పేర్కొన్నారు. చంద్రబాబు మహానాడు విమర్శలకే పరిమితమైతే తమ ప్లీనరీ సమావేశాలు అర్థవంతంగా సాగాయని వివరించారు. జనవాణి పేరుతో జనసేన భరోసా కార్యక్రమాన్ని ఈ నెల 3న నగరంలోని ఎంబీవీకే భవన్లో నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. బాలోత్సవ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 3, 10వ తేదీల్లో జరగనున్న జనవాణి జనసేన భరోసా కార్యక్రమంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి కృష్ణా, గుంటూరు, ఒంగోలు జిల్లాలకు సంబంధించిన ప్రజలు వారి సమస్యలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువస్తారని చెప్పారు. అమరావతి రాజధాని భూములను అమ్మే హక్కు వైసీపీ ప్రభుత్వానికి లేదని ఆయన స్పష్టం చేశారు. కాకరపర్తి భావనారాయణ కళాశాలలో ఈ నెల 6న సీఏ ఫౌండేషన్ కోర్సు ప్రారంభించనున్నట్లు కాలేజీ కమిటీ ప్రతినిధులు వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా సీఏ నిపుణుల కొరత ఉందని, ఈ నేపథ్యంలో తమ కళాశాలలో ఈ కోర్సును విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి ఉద్యోగ అవకాశాలు అధికంగా ఉంటాయని వారు వివరించారు. వైసీపీ ప్రభుత్వం భారాలు మోపుతూ ప్రజల నడ్డి విరుస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే పన్నులు, విద్యుత్ భారాలతో సతమతమవుతుంటే అదనంగా ఆర్టీసీ బస్సు ఛార్జీలను పెంచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పెంచిన ఆర్టీసీ బస్సు ఛార్జీలు వెంటనే తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. నెల రోజుల పాటు నిర్వహించిన ఇంటింటికి సీపీఎం కార్యక్రమంలో ప్రభుత్వ విధానాలపై ప్రజలు మండిపడుతున్నారన్నారు. ప్రజా సమస్యలపై ఈ నెల 11న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన మీడియాకు వివరించారు. టీడీపీ నేత వంగవీటి రాధాతో జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ భేటీ రాజకీయంగా మరోసారి చర్చనీయాంశమైంది. తనను కలిసేందుకు వచ్చిన మనోహర్కు రాధ సాదరంగా స్వాగతం పలకడంతో పాటు 15 నిమిషాల పాటు వివిధ రాజకీయ అంశాలపై చర్చించినట్లు సమాచారం. అయితే పాత పరిచయాలు వల్లే ఇరువురు కలుసుకున్నామని మనోహర్, రాధ స్పష్టం చేశారు. అయితే వీరి కలయిక భవిష్యత్తులో ఎటు దారితీస్తోందన్న చర్చ నగరంలో విస్తృతంగా జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో తూర్పు నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్లలో అనేక అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టామని వైసీపీ తూర్పు ఇన్ఛార్జి దేవినేని అవినాష్ స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ నేతలు రాజకీయ లబ్ది కోసం ప్రభుత్వం చేస్తున్న అభివృద్దిని చూసి ఓర్వలేక అసత్యాలు ప్రచారం చేయడం తగదన్నారు. అమ్మఒడి పేరుతో ల్యాప్టాప్లు ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యార్థులను మోసం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న ఆరోపించారు. కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన జగన్ ఇప్పుడు ఒక్కరికే పరిమితం చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు.